హలో అండి, అందరికీ నమస్కారం. భారతి టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు హాట్ టాపిక్ ఏంటి అంటే, ప్రెజెంట్ అంతా ఆంధ్ర ఎలక్షన్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆంధ్ర ఎలక్షన్స్ జోరుగా హుషారుగా స్టార్ట్ అయిపోయాయి. మరి గెలుపు ఎవరిది అనేది అందరిలో ఉత్కంఠ నెలకొంది. మరి ఈ నేపథ్యంలో మనం చిలక జోస్యం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనేది ఒక్కసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. మనతో పాటు ఈశ్వర్ గారు ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా చిలక జోస్యం ఏం చెప్తుందో ఆయన మాటలో తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను చాలా బాగున్నాను. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు చాలా ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలానే మన జగన్మోహన్ రెడ్డి గారు, ముగ్గురు కూడా పోటా పోటీగా ప్రచారాలు జోరుగా అందుకున్నాయి. మరి ఈ నేపథ్యంలో గెలుపెవరిది అనేది ఎవరికీ అంతు చిక్కట్లేదు. ప్రతి ఒక్కరు కూడా మాకు మేమే గెలుస్తామనే పోటీ అయితే కనిపిస్తూ ఉంది. సో మనం ఒక చిన్న ప్రయత్నం చేద్దాం చిలక జోస్యం ద్వారా. ఇది మనకి ఎవరు గెలుస్తారు అని, ఎంతవరకు 100% ఇస్తుందండి చిలక జోస్యం మనకి? చూడమ్మా, చిలక జోస్యం ఇప్పటి నుంచి కాదు. అవును, ఇది 78 సంవత్సరాల నుంచి ఉన్నది. అవును, తాత తరం వాళ్ళ నుంచి ఉంది, మా తాత ముత్తాతల నుంచి ఉంది. అవును, ఇప్పుడు కూడా నడుస్తుంది. ఇప్పుడు ఏమంటే అన్ని అయినాయి కాబట్టి అంతగా ఇది లెక్క చేస్తలేరు. అవును, మా తరం వాళ్ళకే లాస్ట్ అండి ఇది. తర్వాత ఇక మా పిల్లలు కంటిన్యూ చేయట్లేదు, చేయడం లేదు. ఇప్పటి నుంచి బంద్. 78 సంవత్సరాలు అయినాయి. ఓకే, దీని మీద నమ్మకం చాలా ఉందండి, చాలా మందికి ఉంది. ఎందుకంటే చిలుక అంటే ఏ తీస్తుంది, ఏ ప్రశ్న తీస్తుంది, దాంట్లో ఏ తీస్తుంది, ఏ బొమ్మ తీస్తుంది, ఏ దేవుడు బొమ్మ తీస్తుంది అనేది గుర్తింపు చాలా ఉంది. ఓకే, ముఖ్యంగా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఓకే, ఈ 4 రాష్ట్రాల్లో ప్రాచుర్యం చిలక జ్యోతిషం పక్కా ఉంది. ఓకే, మీరు తెలంగాణ ఎలక్షన్ లో కూడా ఇలా చిలక జ్యోతిషం ద్వారా మనకి సీఎం మనకి ఇక్కడ అవుతారు, ఎవరు అవుతారు అనేది మీరు గెస్ట్ చేయడం జరిగిందండి? గెస్ట్ అనేది నేనైతే ఇప్పటిదాకా చిలక జ్యోతిషం జ్యోతిషం చూశాను కానండి, ఇలాంటి పొలిటికల్ మాత్రం ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ సారి ఇదే నేను చూడను. ఓకే ఓకే, మరి చూద్దాం, మనం కూడా ఒక ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే అండి, ఓకే, మరి చెప్పాలని వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి చిలక జ్యోతిషం ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు అనేది ఒకసారి అడిగి చూద్దాం. ఓకే, దా బాబు రమేష్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగబోయేది, అయ్యే సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడా, వైఎస్ జగనా, లేకుంటే పవన్ కళ్యాణ్? చూడండి రమేష్, ఖచ్చితంగా ఇది రాశి బలం మీద. చూద్దాం ఒక్కసారి ఏమొచ్చిందో. కనకదుర్గమ్మ, దుర్గాదేవి, అఖిలాండేశ్వరి కరెక్ట్గా వచ్చిందండి. ఇది మనకు దేనికి సంకేతం? ఇది కనకదుర్గమ్మ అంటే విజయం, అపజయం, ఇది రెండుకి నానుడి. ఓకే, ఇది దుర్గమ్మ తల్లి అంటే ఇది విజయమా అపజయమా అన్నట్టు ఒక మార్గానం ఉన్నది. అందుకోసమే దుర్గమ్మ తల్లి వచ్చిందండి. ఇది విజయరహస్యమే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరుగుతుందంటే ఒకరు గెలవాలి, ఒకరు ఓడాలి. అవును, అది విజయమా అపజయమా అనేది ఆ తల్లి ఒక దారి చూపిస్తుంది. అర్థమైందా? మరి ముగ్గురులో ఎవరు వస్తారు అనేది చెప్తానండి. ఒక్కొక్కరి మీద చెప్తే ఎంతైనా సీనియర్ చంద్రబాబు నాయుడు అండి. ఫస్ట్ ఆయన గురించి మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు జాత్యం, ఈయన చిక్కడు దొరకడు చెప్తే నమ్మడు, తన మనసుకు నచ్చిన పని చేస్తాడు కానీ ఒకరు చెప్పిన పని అయితే చేయడండి. ఈయనకి గురు చెప్పిన విద్య లేదు, పెద్దలు చెప్పిన బుద్ధి లేదు, సొంత బుద్ధి, సొంత ఐడియా, సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత పనులతోటే సాధించారు ఆయన. చిన్నప్పటి నుంచి ఆయన తెలివి, తేటలు, జ్ఞానం, బుద్ధి అంతు చిక్కని మనిషి. ఆయన సామాన్యంగా ఒకరు లేక వాగుడుకాయ మాట ఆయన దగ్గర లేదు. ఏదైనా ఉంటే వేస్ట్గా ఉంటాడు. ఆయన ధైర్య సాహసాలు లోపల చాలా ఉంటాయి. చేయాలనుకున్న పనులు తన మనసులో పెట్టుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఇప్పటికి 3 సార్లు ఆయన సీఎం, ఇంకా కాబోయే సీఎం కూడా ఏనండి. గ్యారంటీ ఖచ్చితంగా చెప్పేస్తుంది, 180% పక్కా అవుతుంది. ఈ రాశికి ఈయనకి వస్తుంది రాశి కరెక్ట్గా మాత్రం కృత్తిగా నక్షత్రం, రెండో పాదం రాక్షస గణం, ఈయనది వృషభ రాశి అవుతుంది. ఇప్పుడు 74 సంవత్సరాలు ఈయనకి, ఆయన పుట్టిన నక్షత్రం, ఆయన లెక్క. ఇప్పుడు వృషభ రాశికి ఆయన బలాలు బాగున్నాయి. ఏదో ఒక రౌండ్ గా మాత్రం ఆయన కవరప్ చేసుకునేది ఉంది. గెలిచే అవకాశాలు అయితే 180% కనిపిస్తుంది, బాబుకే ఉంది, గ్యారంటీగా అవుతుంది. వైఎస్ జగన్ చూడండి, ఈయన జన్మ జాతకరిత్య చూడు, మకర రాశి, మకర పట్టు, పట్టు ఎక్కువ ఉంటుందండి ఆయనది. తన పట్టే గెలవాలంటాడు, ఒకరి పెట్టు గెలవాలని పిచ్చేటోడు కాదు. మొండి మనిషి, జిద్దు మనిషి, తనదే గెలవాలంటాడు. ధైర్యం బాగుంది ఆయనకి.
పలుకుబడి, మాట తీరు, మంచితనం, చెడుతనం రెండు ఉన్నాయి. ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీ చేసిండా లేదనేది మనకు లెక్కన ఉన్న కానీ తెలుగు ఆయన లెక్కన మాత్రం ఆయన వచ్చే ఛాన్స్ లేదు. లేదు ఖచ్చితంగా. ఓకే, ఖచ్చితంగా లేదంటే ఈయన చేసిన నిర్ణయాలు, ఈయన చేసే పనులు, ఈయన లెక్కలు చూస్తే నేను వ్యతిరేకంగా మాట్లాడతలేదనండి. ఆయన ధర్మశాస్త్రం ఉండొచ్చు, వాళ్ళ తండ్రి ద్వారా వారసత్వం ద్వారా ఆయన ఉపయోగమైంది, కానీ బాబు ఉన్నంత మేధావితత్వం ఈయనకి లేదు. అలా ఉంది ఈయన జాత్యం. ఈయన మాత్రం అపజయం మాత్రం తప్పదు, గెలుస్తా అంటుండు కానీ ఇది కాదు. ఇది ముమ్మాటికి నిజం. చిలుక జ్యోష్యం అబద్ధం కాదు, నా ఈశ్వర్ మాట అబద్ధం కాదు. మూడోది పవన్ కళ్యాణ్ కన్యరాశి, ఆవేశం ఎక్కువ, పని తక్కువ, ఆచరణ పెద్దది. తన ఆచరణతోటి పని చేస్తాడు, ఒకరి ఆచరణతోటి పని చేస్తాడు కాదు. కానీ మొండి వైఖరి, పట్టుదల చాలా గొప్పగానే ఉంది, కానీ ముందు ముందు ఛాన్స్ ఉంది కానీ ఇప్పుడైతే లేదు. ఏదో పొత్తు ద్వారా కలిసి అలా నడుస్తుందంటే ఏదో తన కర్తవ్యం తను నిర్వహించాలి. ఇప్పుడు వయసు దిక్కుతుంది కాబట్టి కొంచెం కొంచెం నిమ్మలంగా డెవలప్ కావాలనేది ఆలోచన ఆయనకు ఉంది. కానీ ఒకరికి తీసేటోడు కాదు, ఆయన కోపం వస్తే మాత్రం ఎవరికి ఆడేటోడు కాదు. పవన్ కళ్యాణ్ కూడా మేధావి తత్వమే. ఈ ముగ్గురులో మాత్రం నెంబర్ వన్ స్థానం అయితే బాగుండే ఉందండి. ఎందుకంటే గ్రహబలాలు బాగున్నాయి, ఆయన తెలివి బాగుంది, జనరల్ నాలెడ్జ్ బాగుంది, ఈ సంవత్సరం గెలుస్తాడు. రెండో స్థానంలో మాత్రం సీట్లు ఈయనకు వస్తాయి, మూడో స్థానం సీటు పవన్ కళ్యాణ్కి వస్తాయి. ఓకే, ఫైనల్ గా మనకి సీఎం ఎలక్షన్స్ లో నిలిచేది బరిలో అయితే చంద్రబాబు నాయుడు గారు అనేది పక్కాగా తెలుస్తుంది చిలక జ్యోస్యం ద్వారా. గ్రేట్ గ్రేట్. మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంచిగా ఉన్నదమ్మా. కొన్ని గొడవలు కిరికిరలు వచ్చినా అది తారస్థాయి చేరు, నిమ్మలంగానే జరుగుతాయి, శాంతియుతంతో జరిగి గెలిచే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, చిలక జ్యోస్యం అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అప్పటి పూర్వకాలం నుంచి ఉంది, నలదమయంతి టైం నుంచి మనకి చిలక జ్యోస్యం అనేది ఒక ప్రాచుర్యంలోకి వచ్చింది. మరి ఇప్పుడు దీన్ని నమ్మడం తగ్గించేశారు, ఎందుకంటారు? జనాలు ఎందుకు నమ్మడం తగ్గించేశారంటే అమ్మా, ఫస్ట్ జనాలకి అంత జనరల్ నాలెడ్జ్ లేదు, అంత పేపర్ సైజు టోళ్ళు గారు, ఒక రేడియో ఉండే, తర్వాత టీవీ వచ్చేసింది, టీవీ తర్వాత సెల్లు అవి ఇవి బుక్స్లు, ఇప్పుడు దాంట్లో దీంట్లో రాయడం, అందరు రాయడం నేర్చిండ్రు. యూట్యూబ్లో ఇప్పుడు యూట్యూబ్లో వెళ్ళినాయి, ప్రతి వారు జ్యోతిషం దాంట్లోనే చూసుకుంటారు తప్ప దీని మీద శ్రద్ధ లేదు. దాంట్లో మాసంటోళ్ళు ఊర్లో తిరగాలంటే కూడా పెద్ద పెద్ద సిటీలలో బిల్డింగ్లలో పిలుస్తలేదు, ఎందుకంటే చాదస్తం, అనుమానం, లేనిపోని అవమానం అని. కానీ లక్షలు దోసుకునేటోళ్ళు ఉండండి, మా చిలక జ్యోషంలో అట్లా లేదు. 100 తీసుకున్నాం, 500 తీసుకున్నాం, 1000 రూపాయలు తీసుకుంటాం అంతే తప్ప మాకు ఎవరు ఏమన్నారు, సీఎం అన్నాడు, పిఎం అన్నాడు, ఎవడు అన్నాడు, ఎందుకంటే ఇలా కడుపు తిప్పాలని అనుకుంటారు అంతే. కానీ మేము ద్రోహం చేశానని ఇప్పటివరకు ప్రూఫ్ లేదండి, ఉన్నదా చెప్పి చూడండి, సోషల్ మీడియాలో ఎక్కడైనా చెప్పి చూడండి, చిలక జ్యోషం వేస్ట్ అని అనరు. ఏమంటే కొంచెం నిజం చెప్తారు, కొంతమంది అబద్ధం చెప్తారు అనేది ఉన్నది అని 100 కి 70% అయితే శాస్త్రం చిలక జ్యోషం పక్క ఉంటదండి. దీనికి మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉంటుందా? మీరు ముందుగా అభ్యసించాల్సి ఉంటుంది. ఓకే ఓకే. మేము తుల్జాపూర్ భక్తులం అండి, తుల్జాపూర్ ఉన్నది కదా అమ్మవారు, తుల్జాపూర్ భక్తులం. ఫస్ట్ మా తాతలు పాటలు పాడేటోళ్ళు, అమ్మవారి పాటలు అట్లా పాడి పాడి తాయితలు ఇచ్చేటోళ్ళు బాగలేని వాళ్ళకి. అలా రాంగ రాంగ ఇలా చిలక జ్యోషం అయిపోయింది. ఇలా చిలక జ్యోషం నేర్పించి అప్పట్లో మాకు చాలా గౌరవం ఉండండి, కానీ ఇప్పుడు రాంగ రాంగ మొత్తం తగ్గిపోయింది. కానీ చిలక జ్యోషం అనేది నమ్మకం ఇప్పటికీ పెద్ద మనుషులకు తెలుసు, 70-80 వయసు ఉన్న వాళ్ళకి చాలా నమ్ముతారు. 70-80% పక్క చిలక జ్యోషం నమ్మకం ఉంది. మేము ఎక్కువ తీసుకోము, ఒకరి దగ్గర ద్రోహం చేయం, ఖచ్చితంగా జరుగుతుంది. మనకి 90% రిజల్ట్ అనేది పాజిటివ్ రిజల్ట్, 80% కరెక్ట్ వస్తుందండి. మా దాంట్లో కూడా కొందరు నేర్చిన వాళ్ళు ఉంటారు, నేర్వని వాళ్ళు ఉంటారు, కానీ నోటి వాక్కు కూడా కొంతమంది ఉంటుంది, కొందరు శాస్త్రరీత్యా కూడా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అలా అని నష్టం చేస్తున్నారు గారు మా దాంట్లో. చిలక జ్యోషం అనేది అపనమ్మకం కాదు. ఏమంటే చిలక పక్షి బంధించరా అనేది ఒక పేరుంది తప్ప తీస్తుంది.
మనకి చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ సీఎం గా వస్తారు ఆంధ్రప్రదేశ్ అనేది ఖచ్చితంగా చెప్పడం. నేను ఎవరికి ఎవరి మీద జ్యోతిషం చెప్పాలి ఏమిలే, ఖాళీ జ్యోతిషాలు చెప్తాను పేరు బలం మీద కానీ 12 రాసులు 27 నక్షత్రాలు 104 పాదాలు జన్మజాత్యంలో అట్లా రాసి పేరు ప్రకారం చెప్తా, హ్యాండ్ ప్రకారం చెప్తా, ముఖ కవళిక చెప్తా, అన్ని రకాలుగా చెప్తా గానీ, పంచాంశు చెప్తా, గవ్వలేశ చూస్తా గానీ, ఇలా మాత్రం నేను ఫస్ట్ రావడం ఇది. అవును, నేను రాజకీయ పరంగా సోషల్ మీడియా తరఫున మాట్లాడడం ఇదే ఫస్ట్ సారి, ఇదే ఫస్ట్ సారి చెప్పడం. చూద్దాం, వెయిట్ చేద్దాం. సో చూసారు కదా, మనకి చిలక జ్యోతిష్యం చెప్పేస్తుంది చక్కగా. మనకి ముగ్గురు పోటీ చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి ఆధిపత్యంలోకి వస్తారని చెప్పేసి చిలక జ్యోతిష్యం చెప్తుంది. మరి కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది కదా, వెయిట్ అండ్ సీ.